తెలంగాణ రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ఆగడాలను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వం నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జులై 5న తెలంగాణ పాఠశాలలో బంద్ నిర్వహించినట్లు ఏబీవీపీ నగర కార్యదర్శి నేతల శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని అట్టహాసంగా ప్రకటించిన ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభమైన కనీసం పాఠ్య పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు పంపిణీ చేయలేకపోవడం, నిధులు విడుదల చేయకపోవడంతో మౌలిక వసతులు కల్పనలో, మధ్యాహ్న భోజనం అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వం నిరంకుశ వైఖరి నిరసిస్తూ ఏబీవీపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో జులై 5న తెలంగాణ పాఠశాల బంద్ నిర్వహిస్తుందని, ఈ బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ మద్దతిచ్చి బంద్కు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.